సార్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అయింది సార్, ఆ వీడియో కూడా పెట్టాను మీకు. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అయింది సార్. ఇప్పుడు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ తర్వాత డి ఫ్లిప్ ఫ్లాప్ చెప్తున్నాను సార్. ఇప్పుడు ఈ వీడియోలో డి ఫ్లిప్ ఫ్లాప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు డి ఫ్లిప్ ఫ్లాప్ చెప్పే ముందు దాని సర్క్యూట్ ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి ఇమేజ్ తీసుకున్నాం సార్ నెట్ లో నుంచి. డేటాకి ట్రాన్స్ఫార్మర్ పెడితే అదే కదా సార్ డి ఫ్లిప్ ఫ్లాప్ అంటే. డేటాకి వచ్చేసి మనం ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి. సో మనం ఆల్రెడీ బిఫోర్ దాంట్లోనే తీసుకున్న ఇమేజ్ ఉంది కదా సార్, దాన్ని తీసుకున్నాం. బిఫోర్ దాంట్లో తీసుకున్న ఇమేజ్ సో కాపీ చేసుకున్నాం సార్, పెయింట్ లో పేస్ట్ చేస్తాం. ఇది డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఇమేజ్ కదా సార్ ఇది. సో ఇప్పుడు మా డి ఫ్లిప్ ఫ్లాప్ అనేది సార్, ఇప్పుడు ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ అనే దానికి ఇప్పుడు నాట్ డిటర్మైన్డ్ కేస్ ఉంటుంది, మెమరీ కేసు ఉంటుంది, సెట్ కేసు ఉంటుంది, రీసెట్ కేసు ఉంటుంది సార్. సో మనం ఫస్ట్ బేసిక్ గా మనం ఎస్ఆర్ గేట్ ఫ్లిప్ ఫ్లాప్ ని దాని ట్రూత్ టేబుల్ మనం ముందు రాసుకోవాలి సార్. సో ట్రూత్ టేబుల్ తీసుకుందాం. ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ సార్ ఇది. సో ఇది మనం ఆ బిఫోర్ వీడియోలో రాసుకున్నాం కదా సార్, దాంది సార్ ఇది. సో అది ఇక్కడ పేస్ట్ చేస్తాను సార్. సో ఇది ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ సార్. సో క్లాక్ వాల్యూ జీరో అనేది కనుక ఉంటే ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ లో ఏదైనా సరే దాని ప్రెసెంట్ స్టేట్ వస్తుంది సార్ అవుట్పుట్. సో ఇది ఒక ఫోర్ కేసెస్ ఉంటాయి సార్, 0001 1011. ఇవో ఫోర్ కేసెస్ ఉంటాయి సార్, క్లాక్ వాల్యూ జీరో ప్రెసెంట్ స్టేట్ వస్తుంది సార్ దాని అవుట్పుట్. సో ఇప్పుడు మనం క్లాక్ వాల్యూ 1 తీసుకుని 4 కేసులు ఉంటాయి సార్, 0001 1011. సో 00 అనే దానికి ప్రెసెంట్ స్టేట్ సార్. సో 01 అనే దానికి 0 వస్తుంది సార్, 10 అనే దానికి 1 వస్తుంది సార్, సెట్ రీసెట్. 11 అనే దానికి నాట్ డిటర్మైన్ సార్. సో డేటా అనే ఫ్లిప్ ఫ్లాప్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దాంట్లో మనం తీసుకోవాల్సింది రెండే సార్, సెట్ రీసెట్ కేసులు మాత్రమే తీసుకోవాలి సార్. సో నాట్ డిటర్మైన్ కేస్ ఇంకా మెమరీ కేస్ అనేది మనకు అనవసరం సార్, ఆ రెండు మాత్రమే తీసుకొని చెప్పాలి సార్. సో ఇప్పుడు మనం దీని ట్రూత్ టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సార్, ఇప్పుడు మనం బేసిక్ గా ఒక టేబుల్ రాసుకుంటున్నాను సార్, నేను కొంచెం సైజ్ తగ్గిస్తాను. సో బేసికల్ గా మనం ఇప్పుడు డి ఫ్లిప్ ఫ్లాప్ కి ట్రూత్ టేబుల్ రాస్తున్నాను సార్. ఇప్పుడు డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్. సో ఇన్పుట్ వాల్యూస్ వచ్చేసి మనం దీనికి సింగిల్ ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి డి సార్, క్యూఎన్ క్యూఎన్ ప్లస్ 1. సో ఇది సార్ డి. సో ఇది సార్ ట్రూత్ టేబుల్. బేసికల్ గా మనకి క్యూఎన్ తో పని లేదు కాబట్టి సార్, మనం జస్ట్ అవుట్పుట్ చూపించాలి కాబట్టి సార్ మనం డికి ముందు మనం క్లాక్ మర్చిపోయాము సార్, అంటే నేను క్లాక్ మర్చిపోయాను సార్, క్లాక్ డి క్యూఎన్ క్యూఎన్ ప్లస్ 1 అవుట్పుట్. ఎస్ సార్. సో ఇప్పుడు మనం బేసిక్ గా 0 తీసుకున్నామంటే సార్ క్లాక్ వాల్యూ. సో డేటా వాల్యూ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది ఏమున్నా సరే, అంటే డేటా వాల్యూ 0 తీసుకున్నా 1 తీసుకున్నా మనకి బయటకు వచ్చే అవుట్పుట్ వచ్చేసి దాని ప్రెసెంట్ స్టేట్ అవుతుంది సార్. సో క్లాక్ వాల్యూ 0 అనేది ఉంటే ప్రెసెంట్ స్టేట్ దాని అవుట్పుట్ అవుతుంది సార్. సో క్లాక్ వాల్యూ 1 తీసుకున్నామంటే మనం డేటా వాల్యూ 0 పెడితే అవుట్పుట్ 1 వస్తుంది సార్. సో క్లాక్ వాల్యూ 1 తీసుకుంటాం. సో డేటా వాల్యూ 1 పెడితే అవుట్పుట్ వాల్యూ 0 వస్తుంది సార్. సో బేసికల్ గా డి ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ అనేది ఇలా ఉంటుంది సార్. సో దీన్ని బేస్ చేసుకుని మనం క్యారెక్టరిస్టిక్ టేబుల్ అనేది కూడా మనం డిరైవ్ చేస్తాం సార్. ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ టేబుల్, క్యారెక్టరిస్టిక్ టేబుల్ అనేది కూడా ట్రూత్ టేబుల్ బేస్ చేసుకుని తీస్తాం సార్ మనం. అది క్యారెక్టరిస్టిక్ టేబుల్ అన్న కూడా సేమ్ ఇంతే సార్ ఇలానే. సో దీనికి మనం తీసుకోవాల్సింది క్యూఎన్ డి క్యూఎన్ ప్లస్ 1. సో క్యూఎన్ వాల్యూ 0 0 1 0
1 అంతే కదా q వాల్యూ 0011 సో 0 అనే దానికి మనం d వాల్యూ 0 తీసుకుంటాం సార్ దీనికి 1 సార్ దీనికి 0 దీనికి 1 సో ఈ 00 అనేది నాన్ డిటర్మైన్ కేస్ కాబట్టి ఇది 0 సార్ 01 అనే దానికి 1 వస్తుంది కదా సార్ పైన మనం రాసాం 10 అనే దానికి 0 వస్తుంది సార్ సో 11 అనే దానికి 1 సార్ ఇది మెమరీ కేస్ సో ఇది సార్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ క్యారెక్టరిస్టిక్ టేబుల్ అంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు సార్ రెండు ఒకటే సార్ ట్రూ టేబుల్ మీద నుంచి రాసుకుంటాం సార్ మన క్యారెక్టరిస్టిక్ టేబుల్ సో ఎస్ సార్ ఇది డీ